వైసీపీలో అంతులేని కథ కొనసాగుతోంది. ఇన్ఛార్జ్ల మార్పులు, చేర్పులపై జగన్ పాటలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే 4 జాబితాలు వచ్చాయి. 58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాల ఇన్ఛార్జ్లను మార్చేశారు. ఈ మార్పుతో వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి, తిరుగుబాట్లు మొదలయ్యాయి. వైసీపీ కేడర్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. అయినా మార్పులపై అధిష్టానం ముందుకే వెళ్తోంది. మరో 2 జాబితాలుంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో 10 నుంచి 11 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. మార్పులు చేసిన అసెంబ్లీ స్థానాల్లో కూడా మరో 4 ఇన్ఛార్జ్ల మార్పు ఉండే ఛాన్స్ ఉంది. ఈ నెల 25లోపు మార్పులు చేర్పులు పూర్తి చేయనున్న జగన్ 25 నుంచి కేడర్తో సమావేశాలు, జిల్లాల పర్యటనలు పెట్టుకోనున్నారు. ఒంగోలు పంచాయతీ మాత్రం ఇంకా తేలలేదు. ఒంగోలు ఎంపీ సీటుతో పాటు బాలినేని పోటీపై 5 లిస్టులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 5 జాబితాలో ఉమ్మడి ప్రకాశంతో పాటు విశాఖ, విజయనగరం జిల్లాల్లో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ కవిత. వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 40 రోజులు పైనుంచి ఈ కసరత్తు సాగుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఈ కసరత్తు కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు వచ్చేస్తలకి 4 విడతలుగా ఇన్ఛార్జీల జాబితాలను విడుదల చేయడం జరిగింది. దాదాపు 58 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మారుస్తూ 4 జాబితాలు విడుదల చేశారు. ఈ అభ్యర్థులకు సంబంధించి మరొక 2 జాబితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మొత్తంగా వచ్చేసరికి అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి దాదాపుగా 82 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోపక్క పార్లమెంటు స్థానాలకు వస్తే దాదాపుగా 20 నుంచి 21 స్థానాల్లో అభ్యర్థులను మార్చే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ద్వారా అంతా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ సీట్లు అయితే దాదాపుగా 90% వరకు కూడా మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తామండి. అదేవిధంగా 50 పైబడి అసెంబ్లీ స్థానాల్లో కూడా మార్పులు జరగనున్నాయి. ఒక పక్క అయితే ఇప్పటివరకు కూడా 4 విడతల్లో జాబితాలను విడుదల చేయగా వైసీపీలో ఇప్పటికే చూస్తున్న అసంతృప్తులు, హెచ్చరిక రాగాలు, అదేవిధంగా తిరుగుబాట్లు అటువంటి అనేక చూస్తున్నాం. ఇప్పటికే పలువురు అభ్యర్థులు అటు టీడీపీ జనసేనలోకి వలసలు పోయారు. మరోపక్క కాంగ్రెస్లో కూడా రేపటి నుంచి వలసలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నుంచి అభ్యర్థుల వలసలు, ఎందుకంటే రేపు పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆమె స్వీకరించిన వెంటనే కొంతమంది శాసనసభ్యులు ఆమె సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఒకవైపు ఈ అభ్యర్థుల మార్పు ప్రాసెస్లో వచ్చి వైసీపీ వర్గాల్లో తిరుగుబాటు లేవటం అనేది ఆ పార్టీ అధిష్టానాన్ని తీవ్ర గందరగోళానికి గురి చేస్తారన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దాకా కూడా జగన్ తన మాటే వేదం, చెప్పిందే శాసనం అన్న తీరులో సాగింది. జగన్ వైపుకు కన్నెత్తి చూసేందుకు కూడా, అంటే ఎదురు పడేందుకు కూడా సాహసం చేయలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, అదే మంత్రులు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు తాజా పరిస్థితులు ఏంటంటే ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ ఎదుటనే సవాళ్లు విసిరే స్థాయికి ఆ పార్టీ యొక్క శాసనసభ్యులు సవాళ్లు చేసే స్థాయికి ఎదిగిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎవరినైతే ఇప్పటివరకు కూడా ఇన్ఛార్జీలు మార్చారో, జగన్ ఖరారు చేసిన ఇన్ఛార్జీలు ఏ విధంగా గెలుస్తారో మేము చూస్తాము అని చెప్పి వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వద్దే సవాల్ చేసి వెళ్ళడం చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ జగన్ తీరు నిరసిస్తూ ధర్నాలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు కూడా అక్కడ చేసిన పరిస్థితి, గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్ వద్ద కనిపించలేదు. ఒకవైపు తిరుగుబాట్లు, సహాయ నిరాకరణ ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా అభ్యర్థుల మార్పుకు సంబంధించి వైసీపీ అధిష్టానం ముందుకే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వైసీపీ తీరిక మారదు, అంటే ఆ పార్టీ అధిష్టానం తీరు మారదు అని చెప్పేసి ఒక లెక్కలోకి వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పలువురు చేరారు టీడీపీ జనసేనలోకి. అదేవిధంగా రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా ఈ దిశగా అడుగులు వేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నెల 25వ తారీఖున వైసీపీకి సంబంధించిన పెనలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, అదేవిధంగా విజయవాడ అర్బన్ వైసీపీ అధ్యక్షులు బొప్పన బావకుమారు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అనేది ఖాయమైపోయింది. అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి గురజాలలో కీలక నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా
టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైపోయిందని సమాచారం అంతా ఉంది. ఫిబ్రవరి మాసం మొదట్లో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈరోజు గుంటూరులో జంగా కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం తర్వాత దీన్ని అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి వైసీ కృష్ణమూర్తి వర్గీయుల నుంచి కూడా సమాచారం వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చూసుకుంటే 2019 ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి బీసీ సామాజిక వర్గాన్ని వైసీపీకి చేరువు చేయడంలో చాలా కూడా విస్తృతమైన ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించి 2019 జగన్కు బీసీ సామాజిక వర్గాలందరూ కూడా ఏకపక్షంగా మద్దతు పలికిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, గురిజాల అభ్యర్థిత్వం 2024లో నీకు ఖాయమని చెప్పేసి అప్పుడు జగన్ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ నెరవేరని పరిస్థితుల నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. వైసీపీలో ఎంత కష్టపడినా గుర్తింపు లేదని చెప్పేసి ఒక భావన జంగా కృష్ణమూర్తిలో వ్యక్తమవుతుంది. ఇంకొక మరో కీలకం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా పిఠాపురానికి సంబంధించిన పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ పెండెం దొరబాబుకి టికెట్ నిరాకరించారు. అయితే ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తామని చెప్పేసి పెండెం దొరబాబుకి హామీ ఇచ్చినప్పటికీ కూడా హామీ పైన నమ్మకం లేని పెండెం దొరబాబు అజ్ఞాతంలోకి వెళ్ళారు. పెండెం దొరబాబు కూడా వైసీపీ గుడ్బైకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇక మరొక అంశం ఏంటంటే, మంత్రి గుమ్మనూరు జయరాం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడని ప్రచారం జరుగుతూ ఉంది. గుమ్మనూరు జయరాంకి అసెంబ్లీ కాకుండా ఎంపీ స్థానానికి కేటాయించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆలూరు తన ప్రాతినిధ్యం వస్తున్న స్థానంలో ఇన్ఛార్జ్ కూడా అతను సహకరించడం లేదు. అతను అక్కడ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన ఇన్ఛార్జిని కలవడానికి కూడా గుమ్మనూరు జయరాము ఇష్టపడిన పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గుమ్మనూరు జయరాము అజ్ఞాతంలోకి వెళ్ళారు. వైసీపీ నేతల తీరు పట్ల, అధిష్టానం తీరు పట్ల అసంతృప్తితోటి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పేసి కూడా ఓ ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా కొంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, అంటే శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా కొంతమంది టీడీపీతో మంతనాలు జరుపుతూ ఉన్నారు. వీళ్ళు కూడా త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా సమాచారం ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే మాత్రం వైసీపీలో ఏదైతే ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి నా బీసీ నా ఎస్సీ అని చెప్పేసి ఊదర కొడుతూ ఉన్నారో, నా మైనార్టీ అని చెప్పి ఊదర కొడుతూ ఉన్నారో, ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు కానీ నేతలు కానీ వీళ్ళంతా కూడా మూకుమ్ముడిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటారు. ఈరోజు కానీ చూసుకుంటే కడపలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా షర్మిలాతోటి టచ్లోకి వెళ్ళడం తెలుస్తూ ఉంది. కడపలో కూడా పెద్ద ఎత్తున, కడప కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున మైనార్టీ వర్గాలు కావచ్చు, పాత కీలకమైన కాంగ్రెస్ నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా షర్మిలాకి టచ్లోకి వెళ్ళి షర్మిలాతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి వాళ్ళు సిద్ధమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం అభ్యర్థుల కసరత్తు అనేది వైసీపీకి వచ్చేసరికి తీవ్ర సమస్యలు సృష్టిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు అరకు బహిరంగ సభలో మాట్లాడుతూ కామెంట్ చేశారు ఏంటంటే, వైసీపీ ఖాళీ అయిపోతుంది పోయింది అని చెప్పేసి. వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ కూడా అట్లానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వైసీపీ ఖాళీ అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎన్నికల సమయానికి కూడా సరైన అభ్యర్థులు నిలబెట్టుకోలేని పరిస్థితి వైసీపీకి ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక అభ్యర్థుల అంశానికి సంబంధించి కానీ చూసుకుంటే, ఇప్పటి వరకు మొత్తం అంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి 10 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్పులు చేస్తే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మిగతా స్థానాల్లో మార్పులు చేయడానికి కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వైసీపీ చేసుకున్న స్వయంకృతాపరాధంగా మనం చెప్పవచ్చు. ఎందుకనంటే నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక గట్టి అభ్యర్థిగా చెప్పుకోవచ్చు. అక్కడ స్థానికంగా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఎటువంటి సర్వేలు కూడా అతనికి వ్యతిరేకంగా లేకపోయినప్పటికీ కూడా మార్పు చేయాలి అనే కోణంలో మార్పుకు దిగిన నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుస్తారని చెప్పేసి మళ్ళీ ఆయనకి అక్కడ సీటు కేటాయించే ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ అధిష్టానాన్ని కలవడానికి కూడా నిరాకరిస్తున్నారని చెప్పి సమాచారం ఉంటుంది. అంతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికే టీడీపీ
కార్యకర్తలతో టచ్ లో వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కూడా అయ్యారని చెప్పి తెలుస్తా ఉంది. త్వరలో లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సో ఈ నేపథ్యంలో నరసరావుపేట నుంచి అభ్యర్థిని ఎవరు బరిలో దించాలి, ఎవరిని ఎంపీ స్థానానికి బరిలో దించాలో వైసీపీకి అంతు చిక్కని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అక్కడ అభ్యర్థులు వైసీపీకి దొరకడం లేదు. అదే ప్రాంతం పల్నాడు ప్రాంతానికి సంబంధించిన బీసీ నేత చూస్తే జంగాకృష్ణమూర్తి తిరుగుబాటు బాట వేశాడు. ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. సో దీంతో అక్కడ అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఒంగోలుకి సంబంధించి కూడా ఎంపీ స్థానానికి ఎవరు బరిలో నిలుస్తారనేది అంతు చిక్కకుండా ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కూడా ఇంతమందికి తేలలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో పోటీ చేస్తారా లేకపోతే గిద్దలూరులో పోటీ చేస్తారని క్లారిటీ లేదు. ప్రధానంగా బాలినేని డిమాండ్ ఏంటంటే సిట్టింగ్ ఎంపీ మాగుంటకు మళ్ళీ సీట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే మాగుంటకు ఎటువంటి పరిస్థితిలో కూడా సీట్ ఇచ్చేది లేదని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎంపీ అభ్యర్థి కొత్తగా ఎవరు నిలబెట్టాలో అర్థం కావట్లేదు. అదేవిధంగా బాలినేని ఎక్కడి నుంచి పోటీ చేయించాలో కూడా అర్థం కావడం లేదు. అయితే ఇప్పటికే బాలినేనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం బాలినేని తిరిగి ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వాస్తవంగా బాలినేని ముందు గిద్దలూరుకు మారుస్తామని చెప్పేసి అనుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ స్థానానికి వచ్చేసి సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ని బరిలో దించాలని యోచించారు. అయితే అనేక తర్జన భర్జనల అనంతరం తిరిగి బాలినేనిని ఒంగోలు నుంచి బరిలో దింపాలని చెప్పి నిర్ణయించుకోవడం తెలుస్తూ ఉంది. ఈరోజు కానీ రేపు కానీ విడుదల కానున్న 5వ జాబితాలో బాలినేని పేరు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక కీలకమైన గిద్దలూరు మార్కాపురానికి సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. గిద్దలూరులో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబు వచ్చి తాను పోటీ చేయనని చెప్పి స్పష్టంగా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో గిద్దలూరులో సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ను పంపించాలని చెప్పి భావిస్తున్నారు. అయితే గిద్దలూరులో పోటీ చేసే ఆలోచన మాకు లేదని చెప్పి సిద్ధా సుధీర్ కరాఖండ్గా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మార్కాపురానికి సంబంధించి జంకే వెంకటరెడ్డి సీట్ ఆశిస్తున్నారు. జంకే వెంకటరెడ్డికి వేస్తారా లేకపోతే సిట్టింగ్ శాసనసభ్యుడికి వేస్తాడా అంతుచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని కందుకూరు శాసనసభకు వచ్చేసరికి మానుకుంట మహేందర్ రెడ్డి సీనియర్ నేత ఉన్నారు. ఇప్పటికి వచ్చిన సమాచారం ఏంటంటే మానుకుంట మహేందర్ రెడ్డికి సీటు నిరాకరించారని తెలుస్తూ ఉంది. అయితే తాజాగా బలమైన అభ్యర్థులు లేని నేపథ్యంలో తిరిగి నిరాకరించిన మానుకుంట మహేందర్ రెడ్డి గారినే తిరిగి కందుకూరు బరిలో నిలపాలని చెప్పేసి యోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే పలు పేర్లు సంబంధించి వైసీపీ కసరత్తు చేస్తున్న పేర్లు కొన్ని బయటకు వచ్చినాయి. ఈ పేర్ల ప్రకారం వచ్చేసరికి కొత్త ఎంపీకి సంబంధించి రాజమండ్రి స్థానంలో ఇప్పుడు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళా అభ్యర్థిని నిలపాలని చూస్తున్నారు. డాక్టర్ పద్మలతని అక్కడ నిలపాలని చెప్పి చూస్తున్నారు. ఒకవేళ కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం సినీ దర్శకులు వివి వినాయక్కి అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వినాయక్కి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాకినాడ ఎంపీ స్థానానికి పారిశ్రామికవేత్త చలమల శెట్టి సునీల్కి అవకాశం ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాకినాడలో కాపులకు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రిలో ఖచ్చితంగా బీసీలకు ఇస్తారు కాబట్టి అక్కడ డాక్టర్ పద్మలత అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని చెప్పేసి మనం భావించవచ్చు. అదేవిధంగా అమలాపురానికి సంబంధించి ఇప్పటికే రాపాక వరప్రసాద్తో పాటు చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా పేర్లు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం వచ్చిన సమాచారం ఏంటంటే ఎలిజా కూడా చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ సమాచారం అనేది ఇంకా ధృవీకరణ కావాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎలిజా ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చి మంత్రాలు జరుపుతున్నట్లు కూడా అత్యంత నమ్మదగ్గ సమాచారం ద్వారా మనకి సమాచారం అంతా ఉంది. అదేవిధంగా నర్సాపురానికి ఎవరైతే రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వచ్చిన నర్సాపురంలో గోకరాజు గంగరాజు కుమారుడిని పేరు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మచిలీపట్నానికి సంబంధించి మచిలీపట్నం ఎంపీ కూడా వల్లభనేని బాలశౌరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అయితే వివిధ కారణాల వల్ల బాలశౌరి కూడా జనసేన తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో మచిలీపట్నంలో కూడా వైసీపీకి ఎంపీ అభ్యర్థి దొరకని పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో అభ్యర్థి కోసం కూడా తీవ్ర కసరత్తు చేస్తూ ఉన్నారు. గుంటూరుకు సంబంధించి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సినీ నటుడు ఆలీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నర్సరావుపేట ఇప్పటికే మాట్లాడుకున్నాం, అక్కడ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ మారాలని నిర్ణయించుకోవడంతో అక్కడ కొత్త అభ్యర్థి కోసం చూస్తున్నారు. అదేవిధంగా విజయవాడకు సంబంధించి ఇటీవల టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న కేసీనేని నాని పేరు దాదాపు ఖరారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే మాత్రం
మరొక రెండు ఏదైతే జాబితాలతోటి వైసీపీ అభ్యర్థుల కసరత్తు పూర్తవుతుందని చెప్పి భావిస్తున్నారు. అయితే 25 కల్లా కూడా ఈ రెండు జాబితాలు, ఈ నెల 25 తారీఖు కల్లా కూడా ఈ రెండు జాబితాలు విడుదల చేసి ఆ తర్వాత అభ్యర్థులతో భేటీ, జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం చుట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. వాస్తవానికి జనవరి మాసం చివరికే ఈ అభ్యర్థుల జాబితా అనేది పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. తాజాగా 25వ తారీఖుని డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ డెడ్ లైన్ కైనా పూర్తవుతుందా? ఈ పూర్తయితే మాత్రం భారీ స్థాయిలో వైసీపీ నుంచి వలసలు వచ్చేసి వలసలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి అయితే మాత్రం 25 తర్వాత మనం చూసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కవిత, రైట్, థ్యాంక్ యూ రమేష్.